నమస్తే, వెల్కమ్ టు వైల్డ్ వర్ల్డ్ తెలుగు. నేను అంకిత. కల్కికి బిగ్ షాక్ తగిలిందనే అనుకోవచ్చు, ఎందుకంటే ఇప్పుడు కల్కి మూవీపై కొత్తగా వస్తున్న ఆరోపణలు ఏంటంటే హిందూ సంప్రదాయాలను కించపరిచేలాగా ఈ మూవీ ఉంది అనేసి, అలాగే ఆ మూవీలో ఉన్న ముఖ్య నేతలకు నోటీసులు పంపించాలనే ఒక న్యూస్ అయితే బయటకు వచ్చింది. సో అది అసలు ఎంతవరకు నిజం ఏంటన్న విషయం. సో ఈ టాపిక్పై నాతో పాటు డిస్కస్ చేయడానికి సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హాయ్ అండి. హాయ్. ఇప్పుడు కల్కి మూవీ ఎంత బ్లాక్ బాస్టర్ అయింది అందరికీ తెలిసిన విషయమే. సో మరి ఇప్పుడు చూస్తేనేమో కల్కి మూవీకి బిగ్ షాక్ తగిలింది అనేసి అంటున్నారు. ఇది చూస్తేనేమో అందరికీ నచ్చింది మూవీ. హిందూ సంప్రదాయం ప్రకారం ఇది చాలా, అంటే ఆ స్టోరీ కూడా చాలా మంచిగా తీశారు అనేసి డైరెక్టర్ అనేసి చాలా వ్యాఖ్యలు అయితే వచ్చినాయి. అయితే ఇప్పుడు చూసుకుంటే హిందూ సంప్రదాయాన్ని కించపరిచేలాగా ఉంది ఈ మూవీస్ అని ఒక వ్యాఖ్య అయితే బయటకు వచ్చింది. సో ఆ మూవీలో ఉన్న బడా హీరోలకి నోటీసులు పంపించాలని కూడా అంటున్నారు. ఇది ఎంతవరకు నిజం? ఉత్తరప్రదేశ్ పీఠాధిపతి ఆచార్య ప్రమోద్ అంట ఆయన పేరు. ఓకే. దీపికా పదుకొనే కృత్రిమ గర్భం ద్వారా కల్కిని కనడం ఎంతవరకు కరెక్ట్? ఇది మా మనోభావాలు దెబ్బతిన్నాయి. మేము వెంటనే దీని మీద నోటీసులు జారీ చేస్తున్నాం. వీళ్ళందరూ నాకు సమాధానం చెప్పాలి. అందరూ అలా అలా నిలబడి ఇదండి మా సమాధానం అని నాకు, అప్పుడు నేను సాటిస్ఫై అవుతాను. అసలు ఈ సినిమాని తీసేయాలి, ఇది హిందూ సంప్రదాయాలకి వ్యతిరేకంగా ఉంది, హిందుత్వానికే వ్యతిరేకంగా ఉంది, అసలు ఇది సినిమాని అసలు ఆడించొద్దు అనేది ఈయన ఎలిగేషన్ ఓవరాల్గా. ఇప్పుడు ఈ పీఠాధిపతి ఎవరైతే ఉన్నాడో ఆచార్య ప్రమోద్, ఆయనకున్న నాలెడ్జ్ ఏంటనేది ఫస్ట్ మనం తెలుసుకోవాలి. ఇప్పుడు కల్కి సినిమానే ఒక డైరెక్టర్ తీశాడు కాబట్టి ఈయన మాట్లాడుతున్నాడు. అదే కల్కి డైరెక్టరు ఏ పీఠాధిపతి అయితే ఈయన మాట్లాడు, అంతే కదా. ఓ డైరెక్టర్, సినిమా డైరెక్టర్ సినిమా తీసేసరికి ఈయన మాట్లాడుతున్నాడు. సినిమా డైరెక్టర్ అంటే ఇప్పుడు ఈయన ఒక పీఠాధిపతి, ఆయన ఎంతమంది పీఠాధిపతుల దగ్గర అవగాహన కల్పించుకొని ఎన్ని గ్రంథాలు చదివి పురాణాల మీద ఎంత స్టడీ చేసి ఆయన ఒక కథ రాసుకుంటాడు. ఆడుతూ పాడుతూ రాత్రి 12 గంటలకు లేచి ఏదో కథ అనుకొని పొద్దున్న 9 గంటలకు తీసి నెక్స్ట్ డే రిలీజ్ చేయాలి కల్కిని. పాస్ట్ నుంచి ఫ్యూచర్ వరకు ఫస్ట్ హాఫ్ అంతా ఒకలా చూపించేశాడు. అండ్ అశ్వత్థామని చూపించాడు, పాజిటివ్గా చూపించాడు. అర్జునుడిని, కృష్ణుడిని కొంచెం నెగిటివ్గా చూపించాడు. కర్ణుడిని హీరోగా చేశాడు. దీపికా పదుకొని కృత్రిమ గర్భం అన్నాడు. అవును, ఆ కలికి పుట్టేది ఎప్పుడు అనేది వీళ్ళ దాంట్లో ఉంది. ఎప్పుడో పుడతాడంట, కలియుగ అంతం కలికి పుడతాడు. కలియుగం ఎప్పుడు అంతం అవుతుంది అంటే 2000 కోట్ల సంవత్సరాలు ఉందని అసలు చరిత్ర చెప్తుంది. ఇప్పుడే సాంకేతికత ఇంత డెవలప్ అయింది, అప్పుడు ఇంకెలా ఉంటుందో ఈయనకు తెలియదుగా. ఈ పీఠాధిపతికి తెలుసా? అప్పటి వరకు ఉంటాడు ఆయన. మరి ఈ కలియుగం స్టార్టింగ్ నుంచి ఈయన ఉంటే ఈయన మాట్లాడితే మనం ఒప్పుకోవచ్చు. ఈయన అందరినీ చూసి దగ్గరుండి కురుక్షేత్ర యుద్ధాన్ని ఇలా బైనాకులర్లో చూసి వాళ్ళందరితో మాట్లాడి, ఓహో ఇదా సంగతి, నువ్వు తర్వాత అలా పుట్టబోతున్నావా, అవునా సరే నువ్వు ఎలా పుడతావు అప్పుడు నేను కూడా చూస్తా, అప్పటివరకు నేను బతికే ఉంటాను నీతో పాటు అనే ఆ 10 మంది చిరంజీవులతో 11వ చిరంజీవి ఈ పీఠాధిపతి అయితే ఈయన మాట్లాడవచ్చు. ఏ అధికారం లేకుండా, ఏ నాలెడ్జ్ లేకుండా ఎవరు పడితే వాడు వచ్చేసి ఎలా పడితే అలా, ఇది హిందుత్వానికి వ్యతిరేకం, ఇది దానికి వ్యతిరేకం, ఈ ధర్మానికి వ్యతిరేకం, ముందు నువ్వు తెలుసుకుచావు ఆ ధర్మం ఏంటో, నీకు పూర్తి నాలెడ్జ్ ఏడిస్తే కదా. ఓ సినిమా చూసావు నీకు నచ్చలేదు సరిపోయింది, నీకు నచ్చలేదు అంతే వదిలేదాన్ని, దాని గురించి నీకు ఎందుకు, ఎవరి మనోభావం దెబ్బతింటుంది? నెక్స్ట్ ఇప్పుడు చూసిన వాళ్ళందరూ హిందువులే కదా, 1000 కోట్లు కలెక్ట్ చేసింది. మోస్ట్ చాలామంది వేరే మతాల వాళ్ళు కూడా చూశారు ఏంటి కలిగి తెలుసుకుందామని, హిందువులు బౌలమని చూశారు. ఎవరి మనోభావం దెబ్బతినలా, ఎవరు ఎలా మాట్లాడుకుంటున్నారు, అర్థం కాలేదండి అని కొంతమంది, అర్థమైన వాళ్ళు అర్థమైందండి అని కొంతమంది, ఓహో ఫ్యూచర్ ఇలా ఉంటుందా కొంతమంది, తెలుసుకునే వాళ్ళు కొంతమంది, చర్చలు పెట్టుకునే వాళ్ళు కొంతమంది, హెల్తీ డిస్కషన్స్. ఇప్పుడు హిందూ సంఘాల వాళ్ళు కొంతమంది ఉంటారు, మిగతా వాళ్ళు కొంతమంది ఉండి డిబేట్లు పెట్టుకుంటారు. అలా కాదండి, నేను చదివిన ప్రకారం ఇలా రాశారండి, లేదండి ఆ పురాణం ప్రకారంగా నేను మాట్లాడుతున్నాను ఇలా రాశారు, ఇట్లా వీళ్ళు ఒక డిబేట్ పెట్టుకుంటే బాగుంటుంది. అంతేగాని డైరెక్ట్గా నోటీస్ చేయడానికి ఎవడీడు, ఊరికే సినిమాకి నోటీస్, అసలు ఆ హక్కు ఎవరికి ఉంది? ఈయనకి ఎందుకు సమాధానం చెప్పాలి? టీము వెళ్ళి పెట్టుకో హైకోర్టుల కేసు, ప్రాబ్లం ఏంటి? నువ్వెవడు నోటీసులు ఇవ్వడానికి అసలు? అండ్ నువ్వు రాసావేమన్నా మహాభారతాన్ని? తెలియదు కదా నీకు అసలు, నీకు తెలిస్తే పోనీ, నువ్వు కూడా ఎవరో చదివిందే తిన్నావుగా,
నువ్వు చదివిన గ్రంథంలో ఆ గ్రంథంలో ఉన్న నాలెడ్జ్ నీ దగ్గర ఉంది. ఈయన ఇంకే గ్రంథం నుంచి నాలెడ్జ్ తీసుకున్నాడో ఆయనతో నాలెడ్జ్ ఉంది. ఆయనతో హెల్తీ డిస్కషన్ పెట్టుకున్నావు. సినిమాకి నోటీసులు ఎందుకు ఇస్తావు? ఎలా ఇస్తావు? ఏ అధికారంతో ఇస్తావు? ఏ అర్హతతో ఇస్తావు? అది మాట్లాడేది. సో ఇకపోతే స్టార్టింగ్ మన పద్మావత్ సినిమా కూడా వచ్చినప్పుడు అప్పట్లో అది మన దీపిక పదకొండు మీద కాంట్రవర్సీ, ఇది దీపిక పదకొండు కాంట్రవర్సీ కాబట్టి చెప్పాల్సి వచ్చింది. ఓకే. అప్పుడు పద్మావతిగా ఆమె చేసినప్పుడు పింగా కపూరి సాంగ్ అనుకుంటానా, లేదు ఏం సాంగ్ అది, సాంగ్ నాకు సరిగ్గా సాంగ్ గుర్తు రావట్లా, దీపిక పదకొండు నడుము కనపడింది అని చెప్పి గొడవ చేశారు మోస్ట్లీ. లేదు ప్రియాంక చోప్రాతో ఉండే సాంగ్ డ్యువెల్ సాంగ్, సోలో సాంగ్ ఉండేది దీపికకి, నడుము కనిపిస్తుంది అని చెప్పేసి కర్ణిసేన గొడవ చేశారు. వాళ్ళు గొడవ చేయడం అంటే ఏంటి, వాళ్ళు ఖండించాలి లేకపోతే డిబేట్ చేసుకోవాలి లేకపోతే ఇంకేదైనా చేసుకోవాలి. దీపిక తల నరికి తీసుకొస్తే 10 కోట్లు అంట, వాడెవడో అనౌన్స్ చేశాడు, అడ్రస్ లేనోడు. వాడికి అడ్రస్ ఉందని వాడు ఫీల్ అవుతాడు, కానీ వాడెవడో అడ్రస్ లేనోడు. దీపిక 11 తల తీసుకొస్తే 10 కోట్లు ఇస్తా అని చెప్పాడు ఇది. అండ్ తర్వాత సినిమా చూసిన తర్వాత తల ఎక్కడ పెట్టుకోవాలో కూడా తెలియలే వాడికి. ఏమి చేయాలి, రాజ్పుత్ల గురించి అవమానించేలా సినిమా తీశారు. నువ్వు చూసేవారా సినిమా? చూసి మాట్లాడు. చూడకుండా మాట్లాడే వాళ్ళు ఇలా ఉంటారు. సినిమా చూపిస్తే చూసి మాట్లాడే వాళ్ళు ఇలా ఉంటారు. ఇందులో అది ఉంది, ఇది ఉంది, ఇది ఇట్లా ఉంది, అట్లా ఉంది. అక్కడ ఒక లాజిక్ చెప్పాడు ఏమని, మన అర్జునుడు లాగా మన విజయ దేవరకొండ చేసినప్పుడు చూసావా, నేను గుద్దితే ఆయన 10 అడుగులు వెనక్కి వెళ్ళాడు, ఆయన గుద్దితే నేను జస్ట్ 2 అడుగులే వెనక్కి వెళ్ళాను, ఇది నా బలం అని చెప్తాడు. శ్రీకృష్ణుడు దానికి ఒక నీట్ ఎనాలిసిస్ చేశాడు ఏమని, నీకు జెండాపై కపిరాజు ఉన్నాడు, హనుమంతుడు ఎప్పుడు నీ తోడుగా ఉన్నాడు, అంత కొండంత బలం హనుమంతుడు అంటే. నెక్స్ట్ చేతిలో బ్రహ్మదేవుడు ఇచ్చిన గాంధీవం ఉంది, అసలు నీ రథసారథిగా నేనే ఉన్నాను, సాక్షాత్తు లోకాలను పాలించే నేనే ఉన్నాను, ఇంతమంది నీ వెంట ఉండగా అతను నిన్ను తంతే నువ్వు 2 అడుగులు వెనక్కి వెళ్ళావు, అంటే అతను ఎంత బలవంతుడు ఆలోచించు అని ఒక మాట చెప్పాడు. అవును కదా, నిజమే. సో కర్ణుడు హీరోనా అర్జునుడు హీరోనా అనే ఒక సస్పెన్స్లో వీళ్ళు ముగించారు. బేసికలీ కర్ణుడికి ఆ శక్తి వస్తే ఆయన ఎక్కడికి వెళ్తాడు, ఏదో చేస్తాడని కూడా ఒకటి చూపించాడు. అండ్ అశ్వత్థామ కూడా కృష్ణుడికి యాంటీగా ఉంటూ తర్వాత అసలు కృష్ణుడే అశ్వత్థామని బతిమలాడుకుంటాడు, నాకు నువ్వే అండగా ఉండాలి ఆ యుగంలో అని చెప్పేసి ఇలాంటి కొన్ని సీన్స్ ఈయన క్రియేట్ చేశాడు. అది లిబర్టీ అనుకున్నాడో లేకపోతే ఆయన చదివిన గ్రంథాల నుంచి వచ్చిందో తెలియదు, అది నిజమా కాదా అనేది నీకు తెలియదు కదా, ఎందుకంటే అప్పుడు నువ్వు లేవు, నువ్వు చూసావా, నీకు తెలియదు. నువ్వు చదివిన దాంట్లో అలా ఉంది, దాని ప్రకారంగా నువ్వు మాట్లాడుతున్నావు. నీకంత అభ్యంతరం ఉంటే ఆ గ్రంథం రాసిన ఆయన దగ్గరికి వెళ్ళి అడుగు, ఆయన ఉంటే నీ అదృష్టం బాగుండి, ఎవరైతే నువ్వు చదివిన గ్రంథాలు రాశారో ఆయన బతుకుంటూ వెళ్ళి ఆయన అడుగు, లేదా ఆయన తాలూకు సంబంధించి వంశపారపర్యులు ఎవరైనా ఉంటే వాళ్ళని అడుగు, లేదా దాంట్లో నువ్వే అత్యంత ప్రావీణ్యుడివి అనేసి పీఠాధిపతి అని పేరు చెప్పుకున్నావు కదా, నీ సీనియర్లను అడుగు, వాళ్ళు లేదండి మేము చదివింది ఇదే అంటే, మరి ఆయన అలా తీశాడు కదండి అంటే, మరి ఆయన ఏ ఆధారంతో అలా తీశాడు, ఏ సోర్స్తో ఆయన అలా తీశాడో అది అడిగి తెలుసుకో. ఆ సోర్స్ నీకు కన్విన్సింగ్గా లేకపోతే అప్పుడు కాదండి నువ్వు లిబర్టీ తీసుకున్నావు, ఇలా హిందూ ధర్మాన్ని నీకు నచ్చినట్టుగా మలుచుకోవడం తప్పు అని అప్పుడు వ్యతిరేకించు. అయినా ఆయన ఒప్పుకోకపోతే నేను హిందూ ధర్మం నుంచి పోరాడుతున్నాను, ఈయన ఒప్పుకోవట్లేదని కోర్టుకు ఎక్కు. ఇంత ఉంటుంది ప్రొసీజర్. ఎవడు పడితే వాడు వచ్చి సినిమా నా మనోభావం దెబ్బతినిందని కోర్టులో కేసేస్తే ఎవడు పట్టించుకోడు. అండ్ ఈయనకి యూనిట్ సంబంధికులు ఎవరైతే హీరోలు కానీ మిగతా నటీనటులు కానీ డైరెక్టర్ కానీ ఇంకెవరు కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం అంతకంటే లేదు, అసలు పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.